నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియోపతి. గత 15 సంవత్సరాలుగా నక్కల్ రోడ్ విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ అందిస్తున్నామండి. సో ఈరోజు మనం కామన్గా డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే హెర్పీస్. సో జనరల్గా ఫ్రీక్వెంట్గా ఇంత ముందు కూడా మనం ఈ ఛానల్లో చాలా వీడియోస్ హెర్పీస్ మీద చేసాము. కానీ హెర్పీస్ మీద ఎక్కువ మంది యువత చాలా రకాల అనుమానాలు, చాలా రకాల భయాలు, అపోహలతో మన దగ్గర రావటం, వాళ్ళు కొంతమంది సూసైడల్ అటెంప్ట్స్ చేసిన వాళ్ళు కూడా మన దగ్గర రావటం అనేది జనరల్గా డే టు డే ప్రాక్టీస్లో, క్లినిక్స్లో నేను చూస్తున్నానండి. సో హెర్పీస్ అనగానే ఏదైనా ఒక నయం కాని వ్యాధి ఏమైనా వచ్చేసిందా, ఈ హెర్పీస్ వల్ల నాకు ఏమైనా కాంప్లికేషన్స్, ఇంటర్నల్ కాంప్లికేషన్స్ ఏమైనా డెవలప్ అయిపోతూ ఉంటాయా, నా కళ్ళు పోతాయా, లేదంటే నాకు ఏమైనా పక్షవాతం లాగా వస్తూ ఉంటుందా, లేదంటే ఇంకా నాకు ఇంకా ఈ హెర్పీస్ అనేది అటాక్ అయిన తర్వాత, ఈ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది అటాక్ అయిన తర్వాత మ్యారేజ్ లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత చేసుకున్న పార్ట్నర్కి కూడా ఈ వైరస్ డిసీజ్ అనేది ట్రాన్స్మిట్ అయిపోతూ ఉంటుందా, వాళ్ళల్లో కూడా ఈ వైరల్ లోడ్ అనేది ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుందా, వాళ్ళకు కూడా ఇన్ఫెక్షన్ వస్తుందా, ఒకవేళ పెళ్ళైన తర్వాత అప్పుడు HSV2 1 and 2 IgG IgM పాజిటివ్ అని తేలితే, హెర్పీస్ వైరస్ పాజిటివ్ అని తేలితే అక్కడ నుంచి పిల్లలకు వస్తుందా, ఇలా రకరకాల అనుమానాలు, రకరకాల అపోహలు భయాలతో ఈ హాఫ్ నాలెడ్జ్తో మన దగ్గర రావడం అనేది చాలామంది ఇండివిజువల్స్లో చాలా ఫ్రీక్వెంట్గా నేను ఈ పేషెంట్స్ని నేను చూస్తున్నానండి. సో హెర్పీస్ అనగానే ఎటువంటి భయం, ఎటువంటి ఆందోళన అవసరం లేదు. ఒకసారి ఏదైనా వాళ్ళు అనుకోకుండా బయట ఎక్కడైనా అన్నోన్ ఇండివిజువల్తో బయట ఎక్కడైనా సెక్షువల్గా ఎక్స్పోజ్ అయిన తర్వాత, ఒంటి మీద ఏమైనా దద్దుర్లు దురదలు వచ్చిన తర్వాత, లేదంటే గ్లాన్స్ పెనిస్ మీద అంగం మీద ఏమైనా పొక్కుల్లాగా రావటం, లేదంటే నోట్లో పొక్కుల్లాగా రావటం, ఇలా ఏదైనా జరిగితే వాళ్ళకి ఏదైనా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్, అంటే జనరల్గా ఫ్రీక్వెంట్గా ఈ హెర్పీస్ కానీ ఏదైనా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్, అది సిఫిలిస్ అయినా ట్రెప్నోమా పెల్లేడియం అంటే ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్కి, గోనోరియా అయినా, సో ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ బారిన పడితే అనుకోకుండా, ఈ జనరల్గా ఫ్రీక్వెంట్గా జరిగే చాలామంది ఇండివిజువల్స్ ఏంటంటే ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ బారిన మెయిన్గా బారిన పట్టడానికి గల కారణం ఏంటంటే అన్నోన్ పార్ట్నర్తో సెక్స్లో పాల్గొన్నప్పుడు, అన్నోన్ పార్ట్నర్తో బయట సెక్షువల్గా ఎక్స్పోజ్ అయినప్పుడు, అన్నోన్ ఇండివిజువల్తో బయట ఎక్కడైనా ఎక్స్పోజ్ అవ్వడము, లేదంటే కొంతమంది కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అంటూ ఉంటారు. సో ఇట్లాంటి ఇండివిజువల్స్ దగ్గర ఎక్కడో చోట అనుకోకుండా బయట ఎక్స్పోజ్ అయినప్పుడు జనరల్గా ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ రావడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుందండి. చాలా ఏళ్ల వరకు కొంతమంది ఇండివిజువల్స్లో, కొంతమంది పేషెంట్స్లో అవి అసిమ్టమాటిక్గా ఏళ్ల తరబడి ఆ లక్షణాలు అనేవి అలా ఉండిపోతూ ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ బాడీలో రెసిస్టెన్స్ పవర్ అంటే ఇమ్యూనిటీ తగ్గే కొద్దీ ఈ లక్షణాలు అనేవి మనకు జనరల్గా బయట కనిపిస్తూ ఉంటాయి. సో కొంతమంది ఇండివిజువల్స్లో కొంతమంది ఇమ్యూనిటీ తక్కువ ఉన్న ఇండివిజువల్స్లో కానీ, లేదంటే ఏదైనా కోమార్బిడ్ ఇల్నెస్ ఉన్నా కానీ, లేదంటే బయట ఎక్కడైనా ఇందాక నేను చెప్పినట్టు మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్లో బంటిపుల్గా ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ, కొంతమందిగా ప్రాథమిక దశ లక్షణాలు, ఎర్లీ సైన్స్ అండ్ సిమ్టమ్స్ మనకి పేషెంట్స్లో కొంతమంది ఇండివిజువల్స్లో కనిపిస్తూ ఉంటారు. రెగ్యులర్గా ఈ HSV అనగానే వాళ్ళు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కామన్ భయం ఏంటంటే HSV వస్తే HIV వస్తుందా, హెర్పీస్ వస్తే HIV వస్తుందా. సో ఇట్ ఈస్ నో వే రిలేటెడ్ అండి. హెర్పీస్కి HIVకి ఎటువంటి సంబంధము లేదు. హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ అంటే హెర్పీస్ సంబంధించిన వైరస్ డిఫరెంట్, HIVకి వచ్చే వైరస్ డిఫరెంట్, దాంట్లో రెప్లికేట్ అయ్యే మోడ్ డిఫరెంట్, దీంట్లో రెప్లికేట్ అయ్యే మోడ్ డిఫరెంట్. సో HSVకి HIVకి ఎటువంటి సంబంధం లేదండి. అంటే అనుకోకుండా వాళ్ళు ఎక్కడైనా బయట అన్నోన్ పార్ట్నర్తో ఎక్కడైనా HIV ఇండివిజువల్తో ఎక్స్పోజ్ అయినప్పుడు అక్కడ ఏదైనా HIV పాజిటివ్గా తేలటం, లేదంటే ఎక్కడైనా వాళ్ళు అనుకోకుండా ఏదైనా మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ద్వారా వాళ్ళు ఎక్కడైనా HIV ఇండివిజువల్తో ఇదైతే అక్కడ HIV ట్రాన్స్మిట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ HSV అనేది HIV కింద మార్కం అనేది 80% జరగదండి. సో ఇది కామన్ అండ్ ఫార్మోస్ట్ భయం, అంటే యూత్లో ఉండే భయం, ఇది మోర్ ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు. సో తర్వాత వచ్చే డౌట్ ఏంటంటే పెళ్లి చేసుకున్న తర్వాత హస్బెండ్ నుంచి వైఫ్ ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. సో ఇట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ద వైరల్ లోడ్ అండి. HSV 1 and 2 IgG IgM దాంట్లో డెవలప్ అయ్యే యాంటీబాడీస్, HSV 2 అంటే జనరల్గా జెనిటల్ హెర్పీస్ అని చెప్తూ ఉంటాం, అక్కడ ఉండే వైరల్ లోడ్ బట్టి ఇది ట్రాన్స్మిట్ అవ్వడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో అక్కడ నుంచి మళ్ళీ పిల్లలకు ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. సో అక్కడ కూడా ఏంటంటే ఒకవేళ ఈ వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ పాజిటివ్గా, అంటే HSV 2 హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ 2 పాజిటివ్గా తేలితే అక్కడ మనం టార్చ్ ప్రొఫైల్ అంటే టాక్సోప్లాస్మోసిస్, రుబెల్లా, సైటోమెగాలోవైరస్, హెర్పీస్ సింప్లెక్స్ వైరస్, అంటే మొత్తం టార్చ్ ప్రొఫైల్ అంతా చేపించుకున్న తర్వాత అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే, సో తద్వారా అది పిల్లలు ట్రాన్స్మిట్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రాపర్ ప్రికాషన్స్ ఆఫ్ ద డాక్టర్, అంటే డాక్టర్తో డిస్కస్ చేసి డాక్టర్ గారి గైడ్లైన్స్ ప్రకారంగా అనేది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోగలిగితే, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది ప్రాపర్గా ఒక ప్యానెల్లో తీసుకోగలిగితే అది పిల్లలు నెక్స్ట్ జనరేషన్ ట్రాన్స్మిట్ అవ్వకుండా జాగ్రత్త పడటానికి అయితే 100% ఛాన్స్ ఉంటుందండి. సో HSV ఈ హెర్పీస్ వైరస్ అనేది బాడీలో ఒకసారి ఇన్ఫెక్ట్ అయిన తర్వాత ఎట్ ప్రజెంట్ ఎర్లీ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేవి, ఎటువంటి లక్షణాలు అనేవి కొన్నేళ్ల వరకు కొంతమంది ఇండివిజువల్స్ కనిపించు. అది గ్రాడ్యువల్గా సాక్రల్ ప్లెక్సస్, అంటే మనకి ఎనకమాల భాగంలో నడుము దగ్గర సాక్రల్ ప్లెక్సస్ దగ్గర ఈ వైరస్ అనేది ఉండిపోతూ ఉంటుంది.
సో బాడీ ఏజ్ పెరిగేకొద్ది బాడీ ఇమ్యూనిటీ తగ్గేకొద్ది ఏదైనా కోమార్బిడ్ ఇల్నెస్ ఉన్న వాళ్ళలో ఈ వైరల్ లోడ్ అనేది వైరస్ అనేది బాగా ఎర్లీ అడ్వాన్స్డ్ డిసీజెస్లో మనకి లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో అక్కడ ఏంటంటే అంగం మీద పొక్కులు రావటం, ఏదైనా ఇజాక్యులేషన్ అప్పుడు బాగా పెయిన్, ఫోర్స్బుల్ ఇజాక్యులేషన్ అంటే సిమిన్ ఇజాక్యులేట్ అయ్యేటప్పుడు బాగా మంట, యూరిన్ పోసేటప్పుడు మంట, లేదంటే యూరిన్లో ఒక రకమైన వాసన దురద అది ఉండటం, ఒంటి మీద దద్దుర్లవి రావటం, దురదలవి రావటం, కళ్ళ దగ్గర కళ్ళు ఏరిపోవటం అనేవి జనరల్గా జరుగుతూ ఉంటాయి. సో ఇది గ్రాడ్యువల్గా కాంప్లికేట్ అయిపోయినప్పుడు ఇక్కడ కూడా సీక్వెన్షియల్ కాంప్లికేషన్స్ అంటే గ్రాడ్యువల్గా డిసీజ్ అనేది స్టేజ్ వన్ స్టేజ్ టూ దాంట్లో యాంటీబాడీస్ ఎలా డెవలప్ అయినాయి, వైరల్ లోడ్ ఎలా ఉంది, యాంటీబాడీస్ డెవలప్ అయిన తర్వాత అవి మనకి ఐజీజీ ఉందా అంటే ఇన్ఫెక్షన్ యాక్టివ్ ఉందా లేదంటే ప్యాసివ్ ఉందా, ఐజీజీ ఐజీఎం యాంటీబాడీస్ కూడా మనం ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకుంటూ తద్వారా మన హోమియోపతి ట్రీట్మెంట్ అనేది మనం స్టార్ట్ చేయగలిగితే, పేషెంట్ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ వ్యాధి నిరోధక శక్తి మనం ఇంప్రూవ్ చేయగలిగితే, పేషెంట్ గ్రాడ్యువల్గా మన ఈ వైరల్ లోడ్ అనేది తగ్గించగలిగితే విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం హెచ్ఎస్ని పూర్తిగా నెగిటివ్ చేయడానికి అయితే 100% హోమియోపతిలో ఛాన్స్ ఉందని నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను.